हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन रोज చూడబోయేది హెల్తీ అయిన స్నాక్స్ రెసిపీ అండి। అది కూడా నల్ల శనగలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి। దాని కోసం నేను ఒక కప్పు శనగల్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి। లేదంటే గనక మనం ఈవినింగ్ టైం చేసుకోవాలంటే గనక మార్నింగ్ టైం నానబెట్టుకున్నా సరిపోతుంది। ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। దీనిలో వాటర్ శనగలు మునిగే వరకు యాడ్ చేసుకోవాలండి। శనగలు మునిగితే సరిపోతుంది, పర్ఫెక్ట్ గా సరిపోతాయి వాటర్। ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం శనగలు ఉడికేటప్పుడు ఈ salt అనేది పీల్చుకొని బాగుంటాయి। మనం తాలింపులో వేస్తే గనక అంత పర్ఫెక్ట్ గా పట్టుకోదండి శనగలకి। ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి। విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజెంట్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినయో। ఇలా కుక్ అవ్వాలండి, ఓవర్ గా కుక్ చేసుకోకూడదు, మరీ మెత్తబడిపోకూడదు, ఇలా పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి। దాని కోసం నేను రెడ్ చిల్లీ, శనగపప్పు, మినపప్పు, పసుపు, ఇంగువ యాడ్ చేశానండి। జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, మన ఇష్టం అండి, మనకి టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు। వేరుశనగ పప్పులు కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి। ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొంచెం ఆవాలు చెట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి। తాలింపు వేగింది కదా, ఇప్పుడు దానిలో గ్రీన్ చిల్లీ మరియు కరివేపాకు యాడ్ చేసుకోవాలి। సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి యాడ్ చేసి కొంచెం లైట్ గా పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో కొంచెం salt యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం శనగలు ఉడికించేటప్పుడు salt యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। శనగలు మనం తినేటప్పుడు ఆల్రెడీ salt ఉంటుందండి, ఇది మసాలాకి సరిపడా వరకు salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని నల్ల శనగలు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా అంత పర్ఫెక్ట్ గా మిక్స్ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిలో చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి। చాట్ మసాలా అనేది చాయిస్ అండి, మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు। తర్వాత దానిలో లెమన్ జ్యూస్ యాడ్ చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి। ఈ హెల్తీ అయిన చాట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్స్ లో చెప్పండి। థాంక్యూ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।